మణిపూర్లో రావణ కాస్తం రగులుతూనే ఉంది. వందల సంఖ్యలో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇంఫాల్లో రోడ్లు బ్లాక్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఇంఫాల్ ప్యాలెస్ కాంపౌండ్ వద్దకు సుమారు 1000 మంది ఆందోళనకారులు రావటం ఉద్రిక్తతలకు దారితీసింది. అలాగే మణిపూర్ యూనివర్సిటీ వద్ద మరో 300 మంది ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. టొంగ్జు దగ్గర సుమారు 300 మంది ఉన్న మూక స్థానిక ఎమ్మెల్యే బిశ్వజిత్ ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. పశ్చిమ ఇంపాల్లోని ఇరింగ్బామ్ పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించింది సుమారు 400 మందితో కూడిన మూక. పోలీస్ స్టేషన్లో గల ఆయుధాలను ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అలాగే ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఇళ్లపై దాడులకు ప్రయత్నించారు ఆందోళనకారులు. అన్ని చోట్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పందించడంతో ఆందోళనకారుల ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం ఇంపాల్ సహా మణిపూర్లోని పలు ప్రాంతాల్లో ఆర్ఏఎఫ్తో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. తూర్పు ఇంపాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మీ, అసోం రైఫిల్స్, ఆర్ఏఎఫ్, మణిపూర్ పోలీసులు ఉమ్మడిగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మణిపూర్ హింసాకాండలో ఇప్పటికే 120 మందికి పైగా చనిపోగా దాదాపు 500 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా వేలాది మంది రాష్ట్ర పౌరులు ఇతర ప్రాంతాలకు వలసపోయి తలదాచుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్ని చక్కదిద్దడంలో కేంద్రం, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.